పోలీస్ అమరవీరుల త్యాగ ఫలితంగానే దేశంలో రాష్ట్రంలో నేడు శాంతియుత వాతావరణం నెలకొందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రేయింబవళ్లు శ్రమిస్తూ సమాజానికి పోలీసులు అందిస్తున్న సేవలు మరవలేనివని కొనియాడారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు భరోసా కల్పించిన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులను ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో జరిగిన స్మృతి పరేడ్ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రేయింబవళ్లు శ్రమిస్తూ పోలీసులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పోలీసుల త్యాగాల ఫలితంగానే నేడు సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొన్నదని పేర్కొన్నారు. ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ కోసం పోలీసులు తమ కుటుంబాలను సైతం వదిలి ఉంటూ విధి నిర్వహణను కొనసాగిస్తున్నారని చెప్పారు. వారికి సహకారం అందించాల్సిన బాధ్యత సమాజంలోని అన్ని వర్గాల ప్రజలపై ఉందన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ కమిషనరేట్లో పోలీసులు శాంతి భద్రత పరిరక్షణ కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రణలోకి వచ్చాయని తెలిపారు. లేక్ పోలీస్ ఏర్పాటుతో మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు సద్దుమణిగి భద్రతా భావం ఏర్పడిందని చెప్పారు. 60 సంవత్సరాల క్రితం ఇదే రోజున దేశం కోసం, దేశ భద్రత కోసం వినోచితంగా పోరాడి అసభులు వాసి అమరులైన నా జవాన్లు ధైర్యానికి, వారి వీరత్వానికి గుర్తుగా జరిగే పోలీసు అమరుల సంస్థ దినోత్సవానికి ఈరోజు దేశమంతా కూడా అమర వీరులకు, అమర జవాన్లకు అందరికి శ్రద్ధాంజలు ఘటిస్తూ వారి కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ అండగా ఉండాలని చెప్పి మనవి చేస్తూ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎంతోమంది జవాన్లు అమరులయ్యారు. వారందరికీ సలాం చెప్పుకుంటూ వారి యొక్క కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. పెండింగ్లో ఉన్న అమరవీరుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ పోలీస్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు వృధా పోవని, వారి ఆశయాల సాధన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. తీవ్రవాద ఉగ్రవాద మతోన్మాద శక్తులతో పోరాడుతూ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఆర్టీఓ శ్రీనివాస్, ఎస్పీలు పి అశోక్, శోభన్ కుమార్, శ్రీనివాసరావు శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, శాంతి సంక్షేమ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మా దేశం కోసం వాళ్ళ ఒక పెద్ద సాక్రిఫైస్ చేసిన 292 పోలీస్ సిబ్బంది ఈ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. వారికి నా తరఫు నుంచి, కరీంనగర్ జిల్లా తరఫు నుంచి నేను శ్రద్ధాంజలి ఏర్పాటు చేస్తున్నాను. వారికి వీ ఎక్స్ప్రెస్ అవర్ సారో అండ్ అవర్ హార్ట్స్ గో అవుట్ టు దేర్ ఫ్యామిలీస్. వాళ్ళ వచ్చే ఒక 1 వీక్ టు 15 డేస్లో ఆ 7 కేసెస్ మన వాళ్ళకి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఉంది, ల్యాండ్ ఒక ప్లాట్ ఇవ్వాలని ఒక గవర్నమెంట్ నిర్ణయం ఉంది, దాని ప్రకారం దానికి క్లోజ్ చేసి ఇది లాస్ట్ వీకే కొంచెం రివ్యూ చేయడం జరిగింది. అది కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీంతో మరొకసారి ఆల్ దోస్ పోలీస్ మెన్ ఫ్రమ్ 1959 ఆన్వర్డ్స్ హూ హ్యావ్ లేడ్ దేర్ లైవ్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది నేషన్ ఫర్ ది కాజ్ ఆఫ్ ద నేషన్, వారందరికీ మనం మరొకసారి శ్రద్ధాంజలి ఏర్పాటు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.